स्वीट पोटाटो वीविल अंटर दी चिलगड़ दुंपलो मुक्कुपुरुगु चिलगड़ दुंपलो मुक्कुपुरुगु अन्नमाट स्वीट पोटाटो वीविल साइलास फार्मिकेरियस दाने साइंटिफिक नेम एंटे साइलास फार्मिकेरियस एपियोनिडे कोलियोप्टेरा की संबंधी ఏదన్నమాట సో ఈ వీవిల్ అంటే తెలుసు కదా ముక్కు ముందుకు పొడుచుకొని వస్తుంది ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట ముక్కు బాగా ముందుకు పొడుచుకొని వస్తే వాటన్నింటిని ముక్కు పురుగులు అని అంటుంటాం అన్నమాట ఓకే సో సైలాస్ ఫార్మికేరియస్ ఎపియోనిడే అలాగే కోలియోప్టెరాకి సంబంధించింది సో ఈ వీవిల్స్ బీటిల్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి కోలియోప్టెరాకి సంబంధించినటువంటివి సో దీన్ని గుర్తింపు చిహ్నాలు చూసేటట్టయితే పెద్ద పురుగు చీమ వలె ఉండి మెరిసే నల్లని రంగులో మనకి ఇక్కడంతా క్లియర్గా అది ఎలాగైతే ఉందో అలాగే ఉందన్నమాట ఇక్కడ సో మెరిసే నల్లని రంగులో గోధుమ రంగు పొడవాటి ముక్కు మరియు ఉరుము భాగాన్ని కలిగి ఉంటుంది ఓకే ఉరుము భాగాన్ని కలిగి ఉంటుంది సో చూడండి దాంట్లో ఎదిగినటువంటి గ్రబ్స్ ఉంటాయన్నమాట వీటినే గ్రబ్స్ వీటి గ్రబ్స్ ఏ ఉంటాయంటే దుంప లోపల కాయ లోపల కోసస్ దశలో 7 నుంచి 10 రోజుల పాటు ఉంటాయన్నమాట సో ఈ సైలాస్ ఫార్మికేరియస్ ఎలా ఉంటాయంటే పెద్ద పురుగు చీమ వల్లే ఉండి మెరిసే నల్లని రంగులో గోధుమ రంగులో పొడవాటి ముక్కు కలిగి ఉంటుంది ఇప్పుడు చూసాం సో తల్లి పురుగు ఏమో ఒక్కొక్కటి 200 గుడ్లు పెడుతుంది గుడ్డు దశలో 3 నుంచి 5 రోజులు ఉంటుంది ఎగ్ నుంచి వెలువడినటువంటి గ్రబ్స్ లేత పసుపు రంగుతో కాళ్ళు లేకుండా ఉంటాయి సో గ్రబ్స్కి కాళ్ళు లేకుండా ఉంటాయన్నమాట సో ఎదిగిన గ్రబ్బు దుంప లోపల కాయ లోపల కోశస్థ దశలు జరుపుకుంటూ ఉంటాయి ఎలా డ్యామేజ్ చేస్తుందంటే ఎగ్స్ నుంచి వెలువడినటువంటి గ్రబ్స్ సో ఆ గ్రబ్స్ ఏం చేస్తాయి మొదట తీగలోనికి ప్రవేశించి దాని ద్వారా దుంపలోకి చేరుతాయి ఇది అండర్లైన్ చేసుకోవాలి చిలకడ దుంపలోకి ఎలా చేరుతాయి అన్నమాట ముందు తీగలోకి వెళ్తాయి తీగ ద్వారా దుంపలోకి వెళ్తాయి అంతే తప్ప దుంపలోకి నేరుగా వెళ్ళిపోవు ఓకే ఏవైనా మనకు అలాగే చేస్తుంటాయి అన్నమాట మనకుండే కీటకాలు సాధారణంగా నేరుగా కాయ లోపలికి వెళ్ళిపోకుండా పైన కొమ్మల ద్వారా కాయలోకి వెళ్తుంటాయి అది గుర్తుపెట్టుకోవాలి వంగ ఇలాంటి వాటి అన్నింటిలోనూ మనం చూసాం కదా ఫ్రూట్ అండ్ షూట్ బోరర్స్ చూసామా సో కొమ్మ ద్వారా ప్రవేశించి అలాగే కాయ లోపలికి వెళ్తుంది అనమాట అది బయటికి వెళ్ళిపోయేటప్పుడు కన్నాలు పెడతాయి అదనమాట బయటికి వెళ్ళిపోయేటప్పుడు కన్నాలు పెట్టి బయటికి వెళ్ళిపోతాయి అనమాట అది సో దీనిలో కూడా అలాగే ఇది పంట పైన గోదాములో కూడా దుంపలను చేరి దుంప లోపల భాగాన్ని తినేటి ద్వారా నష్టాన్ని కలగజేస్తుంది దీని బారిన పడిన దుంపలు వినియోగాన్ని పనికిరాకుండా పోతాయి మరి ఇవన్నీ పనికిరాకుండా పోతాయి స్వీట్ పొటాటో వీవిల్ అంటాం అన్నమాట దీన్ని సో పెద్ద పురుగు కూడా తీగ ఆకులను కాండాన్ని మరియు దుంపను ఆశించి నష్టపరుస్తాయి పురుగు ఆశించిన దుంపల్లో దుంప పైభాగంలో ముదురు నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి సో మేనేజ్మెంట్ వస్తే ఇలా దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగంటే పురుగు ఆశించిన భాగాలు నేరి నాశనం చేసేయాలి పురుగు ఆశించని కొమ్మల నుండి ప్రవర్ధనానికి ఉపయోగించే కొమ్మ భాగాలు క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు అలాగే కార్బండిజం నీటిలో కలిపి ద్రావణాన్ని ముంచి పిచికారీ చేయాలి పొలంలో నేలను తరచుగా కదిలిస్తూ ఉండాలి పంట మార్పిడి చేయాలి లింగాకర్షకరను 400 స్క్వేర్ మీటర్లకు ఒకటి చొప్పున మొగ వీవిల్స్ని సామూహికంగా నాశనం చేయాలి లింగాకర్షక బోట్లు ఏర్పాటు చేస్తే మొగ వీవిల్స్ అన్నీ దగ్గర చేరుకుంటే వాటి నాశనం చేయాలన్నమాట చిలగడ దుంపలు స్వీట్ పొటాటో వీవిల్ అంటారు సైలాస్ ఫార్మికేరియస్ దీని సైంటిఫిక్ నేమ్ అన్నమాట స్వీట్ పొటాటో వీవిల్ మనం చూసాం దాన్ని సో తర్వాత బంగాళాదుంపలు ట్యూబర్ మాత్ అన్నాడు పొటాటో ట్యూబర్ మాత్ అని దీన్ని పిలుస్తాము ఇక్కడ చూపెట్టాను కదా పొటాటో ట్యూబర్ మాత్ అంటాం దీన్ని సో ఇక్కడ మనం చూస్తే పొటాటో ట్యూబర్ మాత్ చూపిస్తాను థొరీమియా సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కరెక్ట్గా చూసుకోండి థొరీమియా ఒపర్క్యులెల్లా అది సైంటిఫిక్ నేమ్ అన్నాడు థొరీమియా ఒపర్క్యులెల్లా అది గెలిచిడే దాని తాలూ కుటుంబము అలాగే ఆర్డర్ ఏమో లిపిడాప్టర్ అనమాట ఇక్కడ మీకు అనిపిస్తుంది సో ఇదంతా గోధుమ రంగులో వాడి తాలూకు రెక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ రెక్కలన్నీ సరే గోధుమ రంగులో అలా కనిపిస్తున్నాయి మనకి సో ఏంటో చూద్దాం గుర్తింపు చిహ్నాలు రెక్కల పురుగు బలహీనమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది మరియు రెక్కలు పచ్చని గోధుమ రంగులో పలుచని గోధుమ రంగులో ఉంటాయి అంచులు వంగి ఉంటాయి రెక్కల పురుగు పొడవాటి స్పర్శాంగాన్ని కలిగి ఉంటాయి కనబడిందా పొడవుగా ఉండే స్పర్శాంగం ఉంది ఇక్కడ ఓకే అంటే దాని స్పర్శ సురంగం పొడవుగా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క రెక్కల పురుగు 100 నుంచి 150 గుడ్లు పెడతాయి గుడ్లు 3 నుంచి 6 రోజుల్లో గుడ్డు దశ లార్వా దశ తెల్లని రంగులో ముదురు వర్ణంలో శరీరంపై పలుచగా చిన్న వెంట్రుకలను కలిగి లార్వాలు ఉంటాయన్నమాట లార్వా దశ 5 నుంచి 10 రోజులు ఉంటుంది
ఎదిగిన లార్వా దుంప వెలుపల కోసస్ దశకి చేరుకుంటుంది. ఓకే, నేచర్ ఆఫ్ డ్యామేజ్ అండి. అలాగే అది నష్టం కలిగిస్తుంది. పొటాటో ట్యూబర్ మాత్ అనమాట. బంగాళాదుంపల్లో ట్యూబర్స్ ఉంటాం కదా వాటిని, పొటాటో ట్యూబర్ మాత్ ఇది. ఓకే, డ్యామేజ్ ఎలాగంటే లార్వా పంట పొలంలో నుండి ఆకులను తలుచుకొని ఆకు కాడ ద్వారా ప్రధాన కొమ్మలకు చేరుకుంటుంది. తదుపరి భూమి లోపల ఉన్నటువంటి దుంపలను చేరుతుంది. అర్థమైందా? ముందు ఆకుల్ని కొమ్మల్ని లేత కొమ్మల్ని ఆకులు అలా చేరి భూమి లోపల ఉండేటువంటి దుంపలను చేరుకుంటుంది. ఆ తర్వాత దుంపల్ని తిని నష్టపరుస్తుంది. ఇది పంట ఆశించినప్పుడు ఆకు పత్రహరితం అంతా ఇదవుతుంది. ఎదిగే భాగం అంతా కూడా చనిపోతుంది. కొమ్మ బలహీనపడడం, కొమ్మ విరిగిపోవడం అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో విసర్జించినటువంటి పదార్థాలతో అంతా కూడా కప్పబడి ఉంటుంది. సో అదంతటినీ డ్యామేజ్ చేస్తుంది. ట్యూబర్ అంతటినీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. మేనేజ్మెంట్ చూస్తే ఎర్థింగ్ అప్ చేయాలి, అంటే మొదలకి మట్టిని ఎగదోయాలన్నమాట. సో ఆ విధంగా చేయాలి. వీలైనంత వరకు మట్టిని ఎగదోస్తే కనుక ఈ పొటాటో ట్యూబర్ మాత్కి సంబంధించినటువంటి డ్యామేజ్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. ఇదే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే చెరకులో కనిపిస్తుంది. చెరకులో పేకపురుగు అని ఒకటి ఉంటుంది, మీకు చెరకు లేదు కదా. సో చెరకులో పేకపురుగు అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ పేకపురుగు కూడా ఎలగే చేస్తుంది. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఏంటంటే ఎర్థింగ్ అప్ ఏంటంటే దాని మొదల దగ్గరికి మట్టి బాగా వేస్తే కనుక ఆటోమేటిక్గా దాని తాలూకు ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోతుంది. చెరకులో పేకపురుగు అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ పేకపురుగు కూడా ఎలగే చేస్తారు. మొదలకు బాగా మట్టిని ఎగదోయాలి. ఎంత మనం మట్టి ఎగదోసి అర్థింగ్ బాగా చేస్తే దాని ఉధృతి బాగా తగ్గిపోతుంది అనమాట. సో అలాగే దీనిలో కూడా ఈ పొటాటోలో కూడా అలాగే అనమాట. ఎర్థింగ్ అప్ చేసాం అనుకోండి, ఎర్థింగ్ అప్ అంటే మొదలకి మట్టిని వేయడం, అలా మట్టిని ఎగదోయడం అలా. అలాగే రెండోది ఏంటంటే సెట్టింగ్ అప్ ఆఫ్ లైట్ ట్రాప్స్. సో లైట్ ట్రాప్స్ మనకి తెలుసు కదా, ఎర్రలు ఏమే ఎర్ర అంటాము, లైట్ ట్రాప్ లైట్ ట్రాప్స్ లైట్ బాబు లైట్ లైట్ ట్రాప్ అనమాట. లైట్ ఉంటుంది దాన్ని తెలుగు టర్మ్ ఏంటండి, బల్బు కాంతి బల్బుకి, అదే బల్బుకి కాంతికి అదే కాంతి ఎర్ర దీపపు ఎర్ర అది లైట్ ట్రాప్ అంటే దీపపు ఎర్ర. దాని టర్మ్స్ ఉన్నాయన్నమాట, ప్రతిదానికి కూడా టర్మ్స్ ఉన్నాయి. దీపపు ఎర్ర అంటాం అనమాట. సో ఈ దీపపు ఎర్రలు కూడా పెట్టి వాటిని మనం అడల్ట్స్ని మనం ఇప్పుడు చూపెట్టాం కదా, ఆ అడల్ట్స్ని మనం చేయొచ్చు అనమాట. సో వీలైనంత వరకు పొలాన్ని కదిలిస్తూ ఉండాలి. ఆ తర్వాత నేలపైకి వచ్చేటువంటి దుంపలు పురుగుబారిన పడకుండా మనం చేయొచ్చు. పురుగు ఆశించిన దుంపలన్నింటినీ కూడా ఏరి నాశనం చేయాలి. ఆల్రెడీ అటాక్ చేసినటువంటి దుంపలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయాలి. కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. సో ఇంకా దీనికి కొన్ని ఉన్నాయి ఏంటంటే, గోడౌన్స్లో దుంపలను 3 సెంటీమీటర్ల మందం కలిగినటువంటి ఇసుక వేసి దానిపైన నిల్వ చేయాలి. దుంపలు అనమాట, పొటాటో దుంపల్ని అలా నిల్వ చేయాలి. రిలీజ్ ఆఫ్ ఎగ్ లార్వల్ పారాసైటైట్స్ కీలోనస్ కీలోనస్ అని మాకు అన్న ఉన్నాయి కదా. సో ఆ లార్వా పరాన్నజీవి అనమాట కీలోనస్, అక్కడ అండర్లైన్ చేసుకోండి, లార్వా పరాన్నజీవి కీలోనస్, వాటిని మనం రిలీజ్ చేయాలన్నమాట. సో గోధుమల్లో దుంపలను నిల్వ ఉంటే సంచులు నిల్వ ఉంచే సంచులను మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. సో ఈ ఇలా మనం నిల్వ చేయలేదనుకోండి పాడైపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గోడౌన్స్లో ఇసుక వేసి ఇసుక పైన కనుక వీటిని వేసి మనం పెట్టకపోతే వెంటనే ఇమీడియట్గా పాడవుతాయి. ఈ దుంపలు కూడా అలాగే, బంగాళాదుంపల్ని మరీ ఎక్కువ కాలం ఉంచేయకూడదు అన్నమాట. బంగాళాదుంపలు ఇంట్లో వండుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఎక్కువ రోజులు ఎలా ఉంచేసి ఎప్పుడో సడన్గా ఒకరోజు వండకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బంగాళాదుంపలు ఎక్కడైతే మనం స్టోర్ చేస్తామో ఆ రూమ్ అంతా కూడా కొన్ని రకాలైనటువంటి గ్యాసెస్ తయారైపోతాయి అలా అనమాట. దాన్ని ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేటువంటి ప్రమాదం అంటే గోడౌన్స్లో బంగాళాదుంపల్ని ఎక్కువ కాలం నిల్వ చేసేటువంటి గోడౌన్స్లో కొన్ని రకాలైనటువంటి గ్యాసులు కూడా అక్కడ రిలీజ్ అవుతుంటాయి అన్నమాట, రిలీజ్ చేస్తుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అన్నమాట. అందువల్ల ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు, ఎప్పటికప్పుడు వాడేస్తుండాలి. వంట చేయడం కోసమైనా సరే తొందరగా వాటిని ఉపయోగించేస్తుండాలి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు కొనేసి ఎప్పుడు 4 రోజుల తర్వాత వండుదామంటే కుదరదు, వీలైనంత తొందరగా వాటిని ఉపయోగించేస్తూ ఉండాలి. సో గొడౌన్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఇసుక తిన్నెల మీద వాటిని నిల్వ చేయాలి. అలాగే లార్వా పరాన్నజీవి కీలోనస్ దాన్ని రిలీజ్ చేయాలన్నమాట. సో ఆ సంచుల పైన మలాథియాన్ను స్ప్రే చేయాలి. పాత సంచులు వేటిలోనే మనం చేస్తే మలాథియాన్ని స్ప్రే చేయాలన్నమాట. సో ఇవి బంగాళాదుంప.
బంగాళాదుంపలు పొటాటో ట్యూబర్ మాత్ అన్నమాట. దీన్ని థొరీమియా ఉపర్క్యులెల్లా అంటారు. మధ్యలో సెంటర్లో ఏదో రాశారు, అది కొట్టేసారు చూడండి, తీసేసి ఉపర్క్యులెల్లా. స్పెల్లింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. థొరీమియా అంటే టీహెచ్ఓ అలా ఉండదు అనమాట, పిటీహెచ్ఓ అలా ఉండదు. అర్థమైందా? పి సైలెంట్ అయిపోద్ది అనమాట, పిహెచ్ అనేది సైలెంట్ అయిపోద్ది. థొరీమియా ఉపర్క్యులెల్లా పొటాటో ట్యూబర్ మాత్ అంటుంది. అలాగే స్వీట్ పొటాటో వీవిల్, అది కూడా చూసుకున్నాం, సైలాస్ ఫార్మికేరియస్. మరి సైంటిఫిక్ నేమ్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే.